गुड मॉर्निंग चिल्ड्रन, मैं मन सेवन लेसन्स कंप्लीट चेसुकुन्नां। क्लास लो एट लेसन स्टार्ट चेसुकुन्नां। मरी एट लेसन वच्चेसि चूडंडि, मार्गदर्शि। मरी मार्गदर्शि अंटे एंटंटे, मार्गं अंटे दारी, दर्शि अंटे चूपिंचेवाडु, अंटे मनकि दारी चूपिंचेवाडु। अंटे मनं ई जीवितं अने प्रयाणंलो మరి ప్రయాణం చేయాలంటే ఏమి ఉండాలి? మనకి ఒక గమ్యం, దారి ఉంటుంది కదా. అలా మరి మన ఈ జీవితం అనే ప్రయాణంలో ఎలా జీవించాలి, ఎలా వెళ్ళాలి అని దారి చూపించడమే మరి ఇక్కడ దర్శి అంటే మార్గదర్శి, మార్గమును చూపించేవాడు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళడానికి మనకి దారి తెలియదు, అది మనం అక్కడికి ప్రయాణం చేయాలి. మరి మనకు దారి తెలియకపోతే మనం ఎలా వెళ్తాం? సులభంగా ఊరు చేరగలమా? లేదు కదా, అవసరపడతాం కదా. అప్పుడు మనకి ఆ ఊరు మనం మరి సులభంగా వెళ్ళడానికి, తేలిగ్గా వెళ్ళడానికి మనకి మార్గం, దారి అనేది తెలిస్తేనే కదా మనం గమ్యం చేరగలం. అలా మరి ఈజీగా గమ్యం చేరడానికి దారి చూపించడం అన్నమాట. ఇలా మార్గాన్ని చూపించేవారు మార్గదర్శి. మరి ఆ మార్గదర్శి ఎవరు, ఏంటి అనేది మరి లెసన్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. మీ అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 49 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మరి చూడండి, నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా మరి అబ్జర్వ్ చేయండి. సాకి దీర్ఘమిచ్చి వావుతిస్తే స్వా, మాకి గుడిస్తే మీ స్వామి. వాకి గుడిస్తే వి, వాకి ఏత్వం ఇస్తే వే, కాకి దీర్ఘమిస్తే కా, నాకి సున్నా పెడితే నం, దాకి కుమ్మిస్తే దు, డాకి కుమ్మిస్తే డు. వివేకానందుడు క ల క. తాకి దీర్ఘమిచ్చి తావుతిస్తే తా, కలకత్త. మా హాకి దీర్ఘమిస్తే హ, నా గ. రాకి సున్నా పెడితే రం, లాకి ఓతమిస్తే లో. మహానగరంలో సాకి గుడిస్తేసి, మాకి కొమ్ము దీర్ఘమిస్తే ము, లాకి గుడిస్తే లి, యాకి దీర్ఘమిస్తే యా. సిమూలియా అ, నాకి ఏత్వమిస్తేనే అనే. పాకి ఏత్వమిస్తే పే, టా, నాకి సున్నా పెడితే నం, దాకి కొమ్మిస్తే దు. పేట నందు కాకి గుడి దీర్ఘమిచ్చి రావుతిస్తే క్రీ, షా. 1863వ చూడండి, దాన్ని వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. ఎప్పా దాకి ఎప్పమిచ్చి దావుతిస్తే దే, నాకి గుడిస్తే నీ, మాకి గుడిస్తే మీ, దాకి గుడిస్తేది. 18 వాకి సున్నా పెడితే వందల, వందల ఆ రా. వాకి ఐత్వం ఇస్తే వై, 60. మాకి కొమ్మ దీర్ఘం ఇస్తే మూడాకి కొమ్మిస్తేడు, 3. 1863. సాకి సున్నా పెడితే సం, వా. తాకి సావుతిస్తే స, రా. మాకి కొమ్మిస్తే మూ, లాకి ఓత్వం ఇస్తే లో. సంవత్సరములో జ, నా, వా. రాకి గుడిస్తే రి, జనవరి. 12 దాకి ఏత్వం ఇస్తే తే, దాకి గుడి దీర్ఘం ఇస్తే ది, నా, తేదీన. జ, నాకి గుడిచి మావుతిచ్చి సున్నా పెడితే మిం, చాకి దీర్ఘం ఇస్తే చా, డాకి కొమ్మిస్తేడు, జన్మించాడు. మరి చూడండి, స్వామి వివేకానందుడు. మరి వివేకానంద మనందరికీ తెలిసిన ఆయనే కదా, మరి గొప్ప మహావ్యక్తి. మరి ఈయన మరి ఎక్కడ జన్మించాడంట? కలకత్తా. అలాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో జన్మించడం మరి మనకి గర్వకారణం. ఆయన మరి ఎక్కడ జన్మించాడు? కలకత్తా. మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రాజధాని అయిన కలకత్తా మహానగరంలో. ఇప్పుడు మనం కలకత్తా అంటున్నాం, కోల్కటా అంటున్నాం. కలకత్తా అనే పేరు కోల్కటాగా పిలువబడుతుంది. మరి ఒకప్పుడు దాని పేరు కలకత్తా. ఈ కలకత్తా అనే మహానగరంలో సిమూలియా అనే పేట ఉండేది. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్,
మన ఊళ్ళలో కూడా మన ఊళ్ళో ఆ వీధి ఈ వీధి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు పెడతాం కదా. మరి ఆ మహానగరం అంటే ఇంకా చాలా పేర్లు ఉంటాయి కదా. అలాగా మరి అక్కడ సిమూలియా అనే పేట దగ్గర క్రీస్తు శకము, మరి ఇక్కడ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే కాలాన్ని మెన్షన్ చేస్తారు. ఎందుకంటే మరి కాలాన్ని మరి క్రీస్తు పుట్టిన క్రీస్తుని ఆధారంగా చేసుకునే కాలాన్ని విభజించారు. క్రీస్తు పుట్టక ముందైతే క్రీస్తు పూర్వము, క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి కాలాన్ని పరిగణించి లెక్కలోకి తీసుకున్నారు. అది క్రీస్తు శకము. క్రీస్తు శకము అంటే క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి అని అర్థం. క్రీస్తు శకము 1863 అనమాట. ఆ సంవత్సరంలో ఇప్పుడు జనవరి నెలలో 12వ తేదీన, జనవరి 12 అనమాట, ఆ తేదీన జన్మించాడు. జన్మించడం అంటే పుట్టడం. మరి ఎవరు? వివేకానందుడు. వివేకానందుడు ఎక్కడ పుట్టాడమ్మా? కలకత్తా మహానగరంలో సిమూలియా అనే పేటలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం 1863 జనవరి 12వ తేదీన పుట్టాడు. గుర్తుపెట్టుకోవాలందరూ. మరి వివేకానందుడు కలకత్తా మహానగరంలో సిమూలియా అనే పేటలో 1863 జనవరి 12వ తేదీన జన్మించాడు. మరి ఎవరికి జన్మించాడో చూద్దామా. ఈయన తాకి 0 పెడితే తమ్, డాకి గుడిచి రావతిస్తే డ్రి తండ్రి, పాకి ఏ త్వమిస్తే పే, రాకి కొమ్మిస్తే రు పేరు, వాకి గుడిస్తేవి, షాకి వావతిస్తే శ్వా, నాకి దీర్ఘమిస్తే నా, థ విశ్వనాథ, ద తాకి దీర్ఘమిచ్చి తావతిస్తే త దత్త, త లాకి గుడిచి లావతిస్తే లి తల్లి, పాకి ఏ త్వమిస్తే పే, రాకి కొమ్మిస్తే రు పేరు, భాకి కొమ్మిస్తే భూ వా, నాకి ఏ త్వమిస్తే నే, షాకి వావుతిస్తే శ్వా, రాకి గుడి దీర్ఘమిస్తే రి భువనేశ్వరి. మరి చూడండి, మరి స్వామి వివేకానందుడి తల్లిదండ్రులు ఎవరంట? ఈయన తండ్రి పేరేమో విశ్వనాథ దత్త, తల్లి పేరు భువనేశ్వరి. గుర్తుపెట్టుకోండమ్మా, వివేకానందుడు తండ్రి పేరేంటి? విశ్వనాథ దత్త, తల్లి పేరు భువనేశ్వరి. మరి నెక్స్ట్ చూడండి, వాకి గుడిస్తే వి, షాకి వావతిస్తే శ్వా, నాకి దీర్ఘమిస్తే నా, ధ విశ్వనాథ, ద తాకి దీర్ఘమిస్తే త, తావతిస్తే త దత్త, భాకి కొమ్మిస్తే భూ వా, నాకి ఏత్వమిస్తే నే, షాకి వావతిస్తే శ్వా, రాకి గుడి దీర్ఘమిస్తే రి భువనేశ్వరి, దాకి 0 పెడితే దమ్, పా తాకి కొమ్మిస్తే తు, లాకి కొమ్మిస్తేలు దంపతులు, సాకి 0 పెడితే సమ్, తాకి దీర్ఘమిస్తే త, నాకి 0 పెడితే నం, సంతానం, కాకి ఓత్వమిస్తే కో, సాకి 0 పెడితే సమ్, కోసం, ఆ ప ర మ పరమ, షాకి గుడిస్తే షి, వాకి కొమ్మిస్తే ఊ, డాకి గుడిస్తే డి, నాకి గుడిస్తేని శివుడిని. వాకి ఏత్వం ఇస్తేవే, డాకి కొమ్మిస్తేడు, కాకి ఓత్వం ఇస్తే కో, గాకి దీర్ఘం ఇస్తే గా వేడుకోగా, షాకి గుడిస్తే షి, వాకి కొమ్మిస్తేవు, నాకి గుడిస్తేని శివుని. వా రాకి 0 పెడితే రమ్ వరం, చాకి ఏత్వం ఇస్తే చే త చేత, ఓ క ఒక, బాకి దీర్ఘమిస్తే బా, లాకి కొమ్మిస్తేలు, డాకి కొమ్మిస్తేడు బాలుడు, జ నాకి గుడిచి మావుతిచ్చి 0 పెడితే మిమ్, చాకి దీర్ఘమిస్తే చ, డాకి కొమ్మిస్తేడు జన్మించాడు. మరి చూడండి, విశ్వనాథ దత్త భువనేశ్వరి,
దంపతులు మరి వీరికి సంతానం అంటే బిడ్డలు అన్నమాట. పిల్లలు పిల్లలు కలగకపోతే మరి వారి కోసం ఏం చేశారంట, ఆ పరమశివుడిని అంటే శివుడు ఉన్నాడు కదా మరి ఆ శివుడిని వేడుకున్నారంట, మాకు సంతానం ప్రసాదించు మాకు బిడ్డల్ని ప్రసాదించు అని వేడుకోవడం అంటే ప్రార్థించడం, ఆ శివుడిని ప్రార్థించారంట. అప్పుడు ఆ శివుడు వరం చేత ఇలా ప్రార్థించగా మరి శివుడు వరం ఇచ్చినట్లుగా వీళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చినట్లుగా నేను వాళ్ళకి సరే తదాస్తు అని అంటారు చూసారా, ఆ విధంగా వాళ్ళు అడిగింది దేవుడు వెంటనే వాళ్ళకి ఇచ్చినట్లుగా అనమాట వరం పొందడం అంటే. ఆ విధంగా శివుడిని ప్రార్థించగా ఒక బాలుడు జన్మించాడంట, అంటే శివుడు వాళ్ళకి వరం ఇచ్చినట్లు. అదే ఇది మరి విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దంపతులకి సంతానం లేకపోతే శివుడిని వేడుకోగా మరి వాళ్ళకు ఒక బాలుడు జన్మించాడు. ఈ బాకి దీర్ఘమిస్తే బా, లాకి కొమ్మిస్తేలు, డాకి గుడిస్తే డి, నాకి గుడిస్తేని బాలుడిని, నా రాకి ఏత్వం ఇస్తే రే, ఇక్కడ ఏత్వం పడలేదమ్మా, ఏత్వం ఉంటుంది రేకి, నాకి ఏత్వం ఇస్తే రే, నాకి పొల్లిస్తే నరేన్, ఆ నాకి గుడిస్తేని అని, మాకి కొమ్మిస్తేము, దాకి కొమ్మిచ్చి దావుతిస్తే దు ముద్దు, పాకి ఏత్వం ఇస్తే పే, రాకి కొమ్మిస్తే రు, తాకి ఓత్వం ఇస్తే తో పేరుతో, పాకి గుడిస్తే పి, లాకి గుడిస్తేలి, చాకి ఏత్వం ఇస్తే చే, వాకి దీర్ఘం ఇస్తేవా, రాకి కొమ్మిస్తేరు పిలిచేవారు. మరి ఇలా శివుడు వరం వల్ల పుట్టిన బాలుడిని వాళ్ళు ముద్దుగా ఏమని పిలుచుకునేవారంట, ఈ బాలుడిని నరేన్ అని ముద్దు పేరుతో పిలిచేవారు. మరి బాలుడిని ఏమని పిలుచుకునేవారంటే ముద్దు పేరు నరేన్. ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ పేరెంట్స్ మరి చూడండి అసలు పేరుతో కాకుండా ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటారు కదా, నాని అని చిన్ని అని, లేదా మీ పేరులో మొత్తం పేరు కాకుండా చిన్న పేరు తీసుకుని ముద్దుగా మరి హరి అని గిరి అని ఇలా ముద్దు పేర్లు ఉంటాయి కదా, అలాగే మా బాలుని కూడా నరేన్ అని ముద్దుతో పిలిచేవారంట. మరి అసలు పేరు ఏంటంట చూద్దాం చూడండి. ఈ యా నా ఇయన ఆ సలు అసలు పాకి ఏతో మిస్తే పే రాకి కొమ్మిస్తేరు పేరు నా రాకి ఏత్వం ఇస్తే రే సున్నా పెడితే రే దాకి రావతిస్తే ద్రా నాకి దీర్ఘం ఇస్తే నా తాకి పొలిస్తే థ్ నరేంద్రనాథ్. మరి ఈయన పూర్తి పేరు ఏంటమ్మా, నరేంద్రనాథ్. ఓకేనమ్మా. మరి చూడండి అంటే స్వామి వివేకానందుడు అని మనం అనుకుంటాం, ఆయన ఎక్కడ జన్మించాడు, కలకత్తా మహానగరంలో సిమూలియా అనే పేటలో. మరి ఎప్పుడు జన్మించాడు, 1863 సంవత్సరంలో జనవరి 12వ తేదీన జన్మించాడు. మరి ఎవరికి జన్మించాడు, మరి విశ్వనాథ్ దత్త భువనేశ్వరి అనే దంపతులకు. అంటే ఈయన తండ్రి పేరేమో విశ్వనాథ్ దత్త, తల్లి పేరేమో భువనేశ్వరి. మరి చూడండి ఈ విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దంపతులకు మరి చాలా కాలం సంతానం అంటే పిల్లలు కలగకపోవడంతో వీళ్ళు ఎవరిని వేడుకున్నారు, శివుడిని. ఇప్పుడు మనం కూడా చూడండి, మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మనకి ఏమి అది దొరకట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, మనం పూజించే మన దేవుడిని వేడుకుంటాం కదా. ఇప్పుడు మీరున్నారు, మీరైతే మీకు నచ్చిన దేవుడు మీరు ఏం వేడుకుంటారు, దేవుడా మరి నాకు చదువు బాగా రావాలి, నాకు మంచి మార్కులు ఇవ్వు, అలా మీకు కావాల్సింది మీరు వేడుకుంటారు కదా. అలాగే ఆ దంపతులకు కూడా పిల్లలు లేకపోవడంతో మరి పరమశివుడిని శివుడా మరి మాకు సంతానాన్ని కలగచేయి అని వాళ్ళని శివుడిని వేడుకొనగా వాళ్ళకు ఒక బాలుడు పుట్టాడంట. ఆ బాలుడే ఎవరు, మన వివేకానందుడుగా పిలుచుకునే నరేన్ అనమాట. అయితే ఆ బాలుడిని మరి ముద్దుగా ఏమని పిలుచుకునేవారంట, నరేన్. ఆ బాలుడిని మరి ముద్దుగా ఏమని పిలుచుకునేవారంట, నరేన్. మరి అసలు పేరు, ముద్దు పేరు అయితే నరేన్, అసలు పేరు అయితే ఏంటి, ఈయన అసలు పేరు నరేంద్రనాథ్. ఈయన అసలు పేరేటమ్మా, నరేంద్రనాథ్.
మరి ఈ టూ పేరాస్ చెప్పుకున్నాం కదా మనం ఈరోజు, ఈ టూ పేరాస్ని మీరు చక్కగా క్షుణ్ణంగా చదివి మరి అవగాహన చేసుకోండి. అంటే మీరు ఓరల్గా చెప్పగలిగేటట్లు, మనం ఏం చెప్పుకున్నాం అనేది మీరు ఓరల్గా చెప్పగలిగేటట్లు ఉండాలి. మీరు ఆ విధంగా రీడింగ్ ప్రాక్టీస్ చేయండి, అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వివేకానందుడు ఎక్కడ పుట్టాడు, మరి ఏ సంవత్సరంలో పుట్టాడు, వారి తల్లిదండ్రులు ఎవరు, మరి ఆయన చిన్నప్పుడు ఆయన పేరేంటి, బుద్ధి పేరేంటి, వివేకానందుడు అసలు పేరేంటి అనే విషయాలు మీకు క్షుణ్ణంగా రావాలి. ఓకేనా? మరి ఈ టూ పేరస్ చక్కగా రీడ్ చేసి మరింతవరకు అవగాహన చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మరి ఇంకా ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు.